చైతన్య గారు కూడా చెప్పాలి. మీరు థ్యాంక్స్ చెప్పిన మా పర్సన్ ఎవరండి? మీరు నిన్న ఇంటర్వ్యూలో కూడా చాలాసార్లు చెప్పారు, మాట్లాడతా చాలామందికి థ్యాంక్స్ చెప్పాలి, నా లోపల నాకు ఒకలాగా ఉంటుంది కానీ ఎక్స్ప్రెస్ చేయలేను, ఇప్పుడు చాలా ఎక్స్ప్రెస్ చేయడానికి రిలీఫ్ వస్తుందని చెప్పారు, అది ఎవరు? యా, నేను వెనక్కి వెళ్ళి థ్యాంక్స్ చెప్పడం కన్నా యాజ్ అ పర్సన్ నన్ను ఈ సినిమా మార్చింది. ఒక సెన్సిటివిటీ మొదలైంది నాలో, అంటే ఇంకా ఎక్స్ప్రెసివ్గా ఉండాలి ఏదైనా. చాలాసార్లు నాకు లోపల యునో చెప్పాలని ఉంటుంది కానీ బయటికి ఎక్స్ప్రెస్ చేయలేను, అది జస్ట్ నా క్యారెక్టర్ వల్ల, నేచర్ వల్ల, మనకు దగ్గరున్న వాళ్ళతో. సో బట్ ఈ సినిమా ఆ బ్యారియర్ని బ్రేక్ చేసింది నాలో. సో ఐఎమ్ ఏదైనా లోపల అనిపిస్తే డెఫినెట్గా ఇప్పుడు బయట ఇంకా ఎక్స్ప్రెస్ చేస్తున్నాను. అంటే ఈ సినిమాలో మీరు మహేష్ బాబు గారికి ఫ్యాన్ అని తెలిసింది, అంటే నిజమేనా? ఎందుకు అవుతారు, ఏంటి అసలు? అంటే ఈ సినిమా నా అభిరామ్ జర్నీ త్రూ ట్రావెల్ అవుతూ ఉంటుందండి. ఒక స్కూల్కు రోడ్ నుంచి ఒక 15-16 ఇయర్ టీనేజ్ నుంచి 35-36 తను యుఎస్కి వెళ్ళి ఒక స్టార్టప్ యాప్ స్టార్ట్ చేసి పెద్ద మిలియనర్ అవుతాడు. సో ఈ జర్నీ త్రూ మనం తెలుగు సినిమా టైమ్ లైన్ కూడా చూపిద్దాం అనుకున్నాము. సో కొన్ని సినిమాలు రెఫరెన్స్ తీసుకోవాల్సి వచ్చింది. సో మహేష్ గారు సినిమాలుగా రెఫరెన్స్గా తీసుకున్నాము. సో స్టార్టింగ్ విత్ పోకిరి ఒకడు, అలా రెండు మూడు సినిమాలతో ట్రావెల్ అయ్యాం. ఆయన కరియర్ స్టేజెస్లో డిఫరెంట్ డిఫరెంట్ బ్లాక్ బస్టర్స్ని అలా ట్రాక్ చేసుకుంటూ వెళ్ళాం, జస్ట్ ఆ స్క్రీన్ ప్లే మీకు ఈజీగా అర్థం అవడానికి. సో యా, అందుకే అక్కడి నుంచి పుట్టింది. అంటే చైతు గారు ఒకడు ఫస్ట్, ఒకడు పోకిరి, దూకుడు, మూడు బ్లాక్ బాస్టర్ సినిమాలు తీసుకున్నాం. ఆ ట్విస్ట్ ఉంటుంది, అది మీరు ఎల్లుండి సినిమా చూసి అర్థం చేసుకోవాలి. మీ ఫ్యామిలీలో ముగ్గురు మూడు తరాలుగా హీరోలు, మీరు మరో హీరోకి ఫ్యాన్గా నటించడం అనేది ఎలా ఎలా సర్ప్రైజ్ అయ్యారు? నో ప్రాబ్లం అండి, అది క్యారెక్టర్ డిమాండ్ చేస్తే ఏమైనా చేస్తాను, దట్స్ అలా రూల్స్ ఏం లేవు. నా ఫ్యామిలీని దే ఆర్ మై బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్, అది అందరికీ తెలుసు, అది ఓపెన్గా చెప్తాను. బట్ ఈ సినిమాకి కథకి అది చేయాల్సి వచ్చింది అండ్ ఐఎమ్ యాజ్ అన్ యాక్టర్ నేను చేస్తానండి కన్విన్స్ అవుతే. విక్రమ్ కుమార్ గారు మీరు 13B నుంచి 24 దాకా మీరు మంచి స్క్రీన్ ప్లేతో కూడిన సినిమాలు రిలీజ్ చేశారు, మీ స్క్రీన్ ప్లేకి పెద్ద అభిమానులు కూడా ఉన్నారు. ఈ కథ బివిఎస్ రవి గారు ఇచ్చారు, సో స్క్రిప్ట్ కూడా ఆయనదేనా, మీ స్క్రీన్ ప్లే ఏమైనా రాసుకున్నారా, లేకపోతే మీరు దాన్ని అడాప్ట్ చేసుకున్నారా కొంచెం డీటెయిల్డ్గా? ఇట్ ఈస్ అ కలెక్టివ్ ఎఫర్ట్ అండి. ద ఐడియా, ద సోల్, ఎవ్రీథింగ్ ఈజ్ రవీస్. రవి వచ్చి నా దగ్గర వచ్చి చెప్పిన తర్వాత నేను, రవి, రవి టీము, నా టీము, మన అందరూ కూర్చుని వీ హ్యావ్ డన్ దిస్ టుగెదర్. ఇట్ ఈస్ అ కలెక్టివ్ ఎఫర్ట్. రాజుగారు కాంట్రిబ్యూషన్స్ హెవ్ బీన్ దేర్ ఇన్ ది స్క్రిప్ట్.